ఈ నమస్కారం. ఈ రోజు కథ రాసిన వారు సత్యగారు. బయట సోఫాలో కూర్చొని కాఫీ తాగుతున్నారు చానకమ్మ గారు. అమ్మమ్మ, ఏం నాన్నా, తనకి హెల్త్ బాగాలేనప్పుడు నువ్వైనా ఫోన్ చేసి చెప్పాలి కదా. నేను చేద్దామని అనుకున్నాను నాన్న, కానీ మీ ఆవిడ వద్దు అని మాట తీసుకుంది. ఏంటి? అర్థం కాక చూశాడు. అవును నాన్న, ఆయన్ని ఇబ్బంది పెట్టద్దు, ఆఫీస్లో బిజీగా ఉంటారు అందిరా. లేదమ్మమ్మ, తన మాటలు విని నువ్వు అలా చేయకు. ఇంట్లో నీకు అవ్వని, నీకు అవ్వని, కీర్తన అవ్వని. హెల్త్ బాగోకపోతే నాకు ఫోన్ చేయండి సరేనా? ఆర్డర్ వేశాడు బుద్ధిగా తలుపింది జానకమ్మ. కీర్తన దగ్గరుండుమా, నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తాను అంటాడు. నువ్వెందుకు రా వెళ్ళటం, నేనున్నాను కదా, నేను చేస్తాను, నువ్వు తన దగ్గరుండు అని చెప్పి జానకమ్మ కిచెన్ రూమ్కి వెళ్ళింది. శౌర్య లోపలికి వచ్చి కీర్తన పక్కన కూర్చున్నాడు. ఆమె తల నిమురుతూ టెంపరేచర్ చెక్ చేశాడు. నార్మల్ చూపించింది. ఊపిరి పీల్చుకొని ఆమె చేతిని పట్టుకొని తలని వెనక్కి వాల్చాడు. మెల్లగా కనులు తెరిచింది కీర్తన. అతని ఒడిలో తల పెట్టుకుంది. ఏదో తెలియని ధైర్యం ఆమె మనసులో చోటు చేసుకుంది. ఏంటి కీర్తి, భయపడుతున్నావా? ఆమె చేతిని పట్టుకొని మెల్లగా కనులు తెరిచాడు. లేదండి, మీ ఒడిలో కాసేపు పడుకోవచ్చా? ఎందుకో మాటకి బాధపడ్డాడు. పర్మిషన్ ఎందుకు, పడుకో అని ఆమె తలని మురుతూ, అంత ఫీవర్ వచ్చినప్పుడు నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. అంటే నేనే చెప్పొద్దన్నానండి, మా అమ్మగారైతే ఫోన్ చేస్తాను అన్నారు, కానీ నేనే వద్దన్నానను అండి అంది. ఇంకోసారి ఇలాంటి పనులు చేసావంటే అసలు ఊరుకునేదే లేదు. అయినా ఇంటి పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా, ఆ పని ఈ పని అన్నీ నెత్తిన పనులు పెట్టుకున్నావంటే కాళ్ళు విరగొడతాను, అర్థమైందా? అంటే నన్ను వీల్చైర్లో కూర్చోబెట్టాలని మీ కోరిక? నిన్ను అంటూ కోపంగా చూశాడు. చిన్నగా నవ్వి నీరసంగా ఉండటంతో నిద్రలోకి జారుకుంది కీర్తి. నైట్ అందరూ కలిసి భోజనం చేసి గార్డెన్లో కూర్చున్నారు. చాలా రోజుల తర్వాత రాధిక గారి ముఖంలో ఎక్కల్లేని నవ్వు ఆనందం, చెల్లి ముఖంలో ఆనందం చూసిన వాసుదేవ్ మనసు స్థిమితపడింది. ఇన్ని రోజులు నీ జీవితంలో చేసిన తప్పుకి ఎంతగా బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసుమా, కానీ ఇప్పుడు నీ ముఖంలో అసలైన సంతోషం చూస్తున్నాను. చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం ఆ దేవుడు నాకు ఈ రకంగా ఇస్తాడనుకోలేదు. ఏది ఏమైనా నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అనుకున్నారు మనసులో. వాసు, ఏంటి కృష్ణ, జరిగిందేదో జరిగింది, నిన్నొక్క మాట అడుగుతాను. కాదని అనకూడదు, అడుగు కృష్ణ అన్నారు. రానాని అరవికిచ్చి చేద్దామని నా ఆలోచన, ఏమంటారు? చాలా సౌమ్యంగా అడిగాడు. ఇందులో అనటానికి చెప్పడానికి ఏముంది కృష్ణ, వాళ్ళిద్దరికీ ఇష్టమైతే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. నాకు తెలిసి అరవి ఒప్పుకోవడానికి టైం పడుతుంది. ఒక 10 రోజులు ఆగి అప్పుడు తనని అడిగితే బాగుంటుంది అని నా ఉద్దేశం. నీ ఆలోచన మంచిదే వాసు, నువ్వు చెప్పినట్టే చేద్దాం అంటాడు. మరి నేను సుధా రేపు బయలుదేరుతాం కృష్ణ. అదేంటన్నయ్య, వచ్చి 4 రోజులు కూడా అవ్వలేదు, అప్పుడే వెళ్ళిపోతానంటున్నారేంటి అంటుంది. వచ్చి 3 రోజులు అవుతుంది కదరా, నీకు తెలుసు కదా నేను సుధా ఎక్కడి అక్కడే వదిలేసి వచ్చాం. పైగా పంట చేతికి వచ్చే టైం కదమ్మా, అన్నీ దగ్గరుండి చూసుకోవాలి. మిషన్ చేత కోత కోయించాలి, పొలం పనులన్నీ చూసుకొని నేను సుధాని తీసుకొని వస్తాను రా. సరే అన్నయ్య అని కాసేపు మాట్లాడుకొని ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. టెర్రస్పై ఒంటరిగా కూర్చొని ఉంది అరవి. ఏదో తెలియని ప్రశాంతత. బహుశా పార్థు తన జీవితంలోకి ఎప్పటికీ రాడన్న విషయం ఆమె మనసుకి ఊరటనిచ్చిందేమో. సీరియస్గా కాల్ మాట్లాడుతూ టెర్రస్పైకి వచ్చాడు రానా. లేదు మూర్తి, రేపు మీటింగ్స్ అన్నీ అరేంజ్ చేయి, నేను వస్తాను. వీలైనంత తొందరగా వర్క్ పూర్తి చేయించు. రేపటి నుండి దగ్గరుండి అన్నీ చూసుకొని కాసేపు ఆఫీస్ విషయాలు మాట్లాడి కాల్ కట్ చేసి అరవి దగ్గరకు వచ్చాడు. అసలు ప్రపంచంతో తనకి సంబంధం లేదన్నట్టే కూర్చుంది. ఏంటి దయ్యం కానీ పట్టిందా, ఇక్కడ కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? కావాలని ఆమె తలపై మొట్టికాయ వేశాడు. రానా మొట్టికాయకి లోకంలోకి వచ్చి కోపంగా చూసింది. కాసేపు కూడా ఆ చెయ్యి కుదురుగా ఉండదా? ఎప్పుడు చూసినా నన్ను కొడుతూనే ఉంటావు, నీకు పని పాట లేదేమో ఉక్రోషంగా అంది. నాకు పని పాట ఎందుకు లేదు, ఇకపై నా పని పాట అంతా నీతోనే అని ఆమె పక్కన కూర్చొని, ఏమైంది అలా ఉన్నావు? ఆమె తలని మురుతూ అడిగాడు. తెలియకుండానే రానా భుజంపై తలని వాల్చి, అసలు ఇంత విచిత్రంగా ఉంది, నేను శౌర్యతో పెళ్ళి వద్దు అని పారిపోవటం, నువ్వు వచ్చి నాకు లిఫ్ట్ ఇవ్వడం, జాబ్ ఇవ్వటం, ఉండటానికి నీ ఫ్లాట్ ఇవ్వడం, ఆ తర్వాత అమ్మ నాన్న అత్త రిలేషన్ తెలియటం,
అపార్థు, సత్య బయటికి వెళ్ళిపోవడం అంతా ఒక కలలా ఉంది కదా బావా. చీకట్లో రాణముఖాన్ని చూస్తూ అంది. అవును చుంచు. బావా, నిన్నొక్కటి అడుగనా? ఏంటి అంటూ మా వైపు చూశాడు. నీకు పార్థు పైన అస్సలు కోపం లేదా? ఎందుకు లేదు, నాకైతే నీ విషయంలో వాడు చేసిన పనికి చంపేయాలన్నంత కోపం వచ్చింది. కానీ ఈలోపే వాడు మారుతాడు అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒకవేళ వాడు మారకపోయి ఉంటే ఏం చేసేవాడివి? మారకపోయి ఉంటే వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. అయినా ఏంటి వాడి గురించి అడుగుతున్నావు? సూటిగా అడిగాడు. ఏ అడగడం కూడా తప్పేనా? ఎంత కాదన్నా ప్రాణంగా పార్థుని లవ్ చేసావు కదా, తనపై ఇంకా నీకు ప్రేమ ఉండి అడుగుతున్నావేమో అనుకున్నాను. కావాలనే అన్నాడు. కోపంగా చూసి పటపట పళ్ళు నూరుతూ రాణా జుట్టు పట్టుకుంది. షాక్ అయ్యాడు రాణా. ఏ, చంపేస్తావా మనిషిని? మరి మాట్లాడితే చాలు, పార్థు ప్రేమ ప్రేమ అని దొప్పి పడుస్తున్నావు. నీకు నా బాధ చెప్పుకున్నాను చూడు, నాకు అసలు బుద్ధి లేదు. రాణా జుట్టుని వదులుతూ, ఉఫ్, ఇప్పుడైనా ఒప్పుకున్నావు నీకు బుద్ధి లేదని అంటాడు. నిన్ను, నీ సంగతి ఇలా కాదు అని రాణాని కొట్టడానికే చెయ్యి ఎత్తింది. వెంటనే ఆమె చేతిని పట్టుకొని మీదికి లాక్కున్నాడు. ఊహించని చర్యకి షాక్గా చూసింది అరవి. సార్ అంటూ భయంగా చూసింది. ఏంటి కొట్టడానికి చెయ్యి ఎత్తుతున్నావు? కళ్ళెగరేస్తూ అడిగాడు. నువ్వన్న మాటలకే చెయ్యి ఎత్తాను, లేదంటే ఎందుకు కొడతాను? అచ్చా అవునా? అవును. మరి నాకు బుద్ధి లేదంటున్నావు, నీకుందా బుద్ధి? కోపంగా అడిగింది. కావాల్సినంత ఉంది, నీకు కావాలా ఉంటే చెప్పు, ఇస్తాను అంటాడు. ఏమీ వద్దులే అని రాణా చూపుల్లో ఏదో తెలియని ప్రేమ కనిపించేసరికి చూపు తిప్పుకొని, వదలండి సార్ ప్లీజ్ అంది. వదలటానికి కాదు, పట్టుకుంది అంటాడు రాణా. ఆ మాటకి తల తిప్పి రాణాకేసి చూసింది. చల్లని గాలి ఇద్దరిని తాకుతుంది. ఆమె కర్లీ హెయిర్ అంతా రాణా ఫేస్పై పడి చిన్నగా నాట్యం చేస్తుంది. సార్ అంది. సార్ కాదు, ఒక్కసారి బావా అని పిలువు. ఎక్కడ మృదుత్వం? ఆశ్చర్యంగా చూసింది అరవి. రాణా మాటల్లోనే కాదు చూపుల్లోనూ కూడా ఏదో తెలియని తేడా కనిపించింది. పిలుస్తావా బావా, పిలుస్తావా బావా అని? ఒక్కరోజు కాదు, జీవితాంతం ఆమె కళ్ళల్లో చూస్తూ అన్నాడు. అతని మాటల వెనుక అర్థమేంటో అర్థం కాక ఆలోచిస్తూ, రాణా గారు చెప్పు, పిలుస్తావా జీవితాంతం? మరోసారి అడిగాడు. నన్ను పెళ్లి చేసుకుంటావా అరవి? సూటిగా అడిగాడు. షాక్తో బిగుసుకుపోయింది. ఏం మాట్లాడుతున్నారు? భయం. రాణా ప్రపోజల్కి ఆమెకి మాటలు రావటం లేదు. నీకు ప్రపోజ్ చేసింది నీ మీద జాలిపడో, లేదంటే పార్థుని జీవితాన్ని నాశనం చేశాడు అన్న సింపతితోనూ నేను నీకు ప్రపోజ్ చేయడం లేదు అరవి. ఎందుకో పెళ్లి పట్టు చీరలో నిన్ను చూడగానే నన్ను నేను మైమరచిపోయాను. డైలీ నువ్వు ఆఫీస్కి వస్తే చాలు నాకు ఎక్కలేని ఆనందం, నువ్వు వస్తే ఏదో తెలియని ధైర్యం. చెప్పాలంటే నువ్వు బాగా అలవాటైపోయావు. నువ్వు ఆఫీస్కి రాకపోయినా సరే మైండ్ బాగా డిస్టర్బ్ అయ్యేది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఎప్పుడైతే నా మనసు నువ్వు నా సొంతం అని ఫీల్ అయిందో అప్పుడే నా ఫ్లాట్లో నేను ఉండనిచ్చాను. నిజం అరవి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. మరదలు అవుతావు అన్న చనువుతో నీకు ప్రపోజ్ చేయడం లేదు. ఈ టైంలో చెప్పడం కూడా కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ చెప్పాలనిపించింది చెప్పాను అంటూ తనని చూస్తున్న అరవి ఫేస్ని దోసిట్లో తీసుకొని, ఐ లవ్ యూ అరవి అని ఆమె నుదుటిన గాఢంగా చుంబించాడు. ఎందుకో అరవి కంట్లో కన్నీరు. తన చెంపలకి వెచ్చగా తగిలిన ఆమె కన్నీరికి స్పృహలోకి వచ్చి ఆమెను చూశాడు. అప్పటికే అరవి అతన్ని వదిలి పరుగున లోపలికి వెళ్ళింది. రాణా ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు. కానీ ఇంతకీ తనకి నిద్ర పట్టలేదు. లోపలికి వచ్చిన అరవి బెడ్ మీద కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చింది. అలా ఎంతసేపు ఏడ్చిందో తనకే తెలియదు. తెల్లవారింది. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచాడు రాణా. రాత్రి జరిగిందంతా తలుచుకొని, ఏంటి సమాధానం ఏం చెప్పలేదు, అసలు తను ఎలా ఉందో, చా అనవసరంగా ఈ టైంలో ప్రపోజ్ చేసి తప్పు చేశానా అనుకుని ఆలోచిస్తూ టవల్ తీసుకొని ఫ్రెష్ అయ్యి రెడీ అయి బయటకు వచ్చాడు. నాన్న వచ్చావా? అందరం నీకోసమే చూస్తున్నాం. మామయ్య అత్తమ్మ ఇంటికి వెళ్తున్నారు అంది రాధిక. అప్పుడే ఎందుకత్త, ఉండొచ్చు కదా రెండు రోజులు. లేదు నాన్న, అవతల చాలా పనులున్నాయి, వీలు చూసుకొని మళ్ళీ వస్తాము, వెళ్ళొస్తాం అన్నారు వాసుదేవ్ సుధ. సరే జాగ్రత్త మామయ్య అని అరవి కోసం చూశాడు. కానీ అరవి ఎక్కడ కనిపించలేదు. వాసుదేవ్ సుధా గారు వెళ్ళగానే రాణా ఆలోచిస్తూ అరవి రూమ్కి వచ్చాడు. కానీ అరవి లేదు. ఎక్కడుంది అనుకొని బయటకు వచ్చి టైం చూశాడు.
అబ్బా మీటింగ్స్ కదా ఈరోజు, నేను లేట్, ఈ చుంచు ఆఫీస్కి వెళ్ళినట్టుంది అనుకుని ఆఫీస్కి వెళ్ళాడు రానా. కార్ పార్క్ చేసి లోపలికి వచ్చాడు రానా. స్టాఫ్ అందరూ విష్ చేయగానే చిన్న స్మైల్ ఇచ్చి ఛాంబర్కి వచ్చాడు. లోపల అరవి లేదు. వెంటనే మూర్తికి కాల్ చేశాడు. చెప్పండి సార్, అరవి వచ్చిందా? హా సార్, తను మీటింగ్ రూమ్లో ఉంది అని మూర్తి అనగానే ఊపిరి పీల్చుకున్నాడు రానా. సరే మూర్తి, నేను వస్తున్నాను అని ఫోన్ కట్ చేసి మీటింగ్ రూమ్కి వచ్చాడు. యెల్లో కలర్ టాప్ వేసుకుని దానిపై పింక్ కలర్ లెగ్గిన్, పింక్ కలర్ చున్నీ వేసుకుని సింపుల్గా రెడీ అయ్యి ఎంతో అందంగా ఉంది. నవ్వుతూ తనదైన స్టైల్లో ప్రజెంటేషన్ ఇస్తుంది అరవి. ఆమెని చూస్తేనే చైర్లో కూర్చున్నాడు. మీటింగ్ ఫినిష్ అవ్వగానే డీల్ ఓకే అవ్వటంతో రానా మనసులోనే నవ్వుకున్నాడు. అరవి టాలెంట్ ఏంటో తెలుసుకొని అందరూ వెళ్ళగానే అరవి తన చేతిలో ఫైల్ తీసుకొని రానా ముందు పెట్టి, ఈ ఫైల్ మీద మీరు సైన్ చేయాలి సార్ అంది రానా ఫేస్ చూడకుండానే. అరవి ముఖాన్ని చూశాడు. ఆమె ముఖం సీరియస్గా ఉండటం చూసి మూర్తిని ఒక్కసారి చూశాడు. సార్ నాకు వర్క్ ఉందని అని రానా చూపు గ్రహించి వెంటనే బయటికి వెళ్ళిపోయాడు. చెప్పా పెట్టకుండా ఆఫీస్కి వచ్చావు, కనీసం ఒక్క మాట అయినా చెప్పాలని తెలీదా? సూటిగా అడిగాడు. నేను ఆఫీస్కి వస్తే ఆ విషయం మీకెందుకు చెప్పాలి? ఒక్క చూపు చూశాడు. తల దించుకుంది ఆమె. మీరు నా బావ అయినంత మాత్రాన ప్రతీదీ మీకు చెప్పలేను కదా సార్. అయినా నా డ్యూటీ టైం అయిందని ఆఫీస్కి వచ్చాను. దానికి మీరెందుకు ఆరాలు తీస్తున్నారో నాకు అర్థం కావటం లేదు. ఆమె ఎందుకు అలా మాట్లాడుతుందో రానాకి బాగా తెలుసు. మాటల్లో చూపుల్లో తేడా వచ్చిందేంటి మాధు అని అడుగుతాడు రానా. మరి తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.